అట్లతది కదా. పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్లతెద్దే రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి కింద పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి, అదిగో చంద్రోదయమైంది, కొంచెం పండ్లు తిని సేద తీరి పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనంగా ఇచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్నీ యథావిధిగానే చేసింది, కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు బాల్య దశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. అయ్యో, అట్లత దినమును చేస్తే అందమైన భర్త లభిస్తాడని అనుకున్నాం కదా. నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవనవంతులైన భర్తలు లభించారు, పాపం నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించింది. పార్వతీ పరమేశ్వరుల కోసం ప్రార్థించగా వారు ప్రత్యక్షమై, నీ అన్న అజ్ఞానం నీపై అతనికి ఉండే ప్రేమ వల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వీజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవనవంతుడవుతాడు అని చెప్పారు. ఆమె ఆ నోము చేసే కథ చెప్పి అక్షంతలు తీసుకుని భర్త మీద వేసేసరికి అతడు యవనవంతుడయ్యాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలు పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ తదియ నాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందు రోజున భోగి అంటారు. భోగి నాడు స్త్రీలంతా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందనే ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. ఈ పండగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినపప్పు రుబ్బి అట్లు తయారు చేయడం ఒక పెద్ద కార్యక్రమం. అట్ల తద్ది నాటి అట్లు తినడానికి ఒవ్విళ్ళు అవుతారు. మగవాళ్ళు కూడా ఈ పండగ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఇంట్లో ఉయ్యలు కడతారు, పెరట్లో చెట్లకు కూడా ఉయ్యాలు వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు. అట్ల తద్ది నాడు తెల్లవారుజామున 4 గంటలకే లేస్తారు. అన్నం గోంగూర పచ్చడి పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్లతద్దు 6 అట్లు ముద్దపప్పు 3 అట్లు అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులు అందరితో కలిసి ఆటలు ఆడతారు, పాటలు పాడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదను కాబట్టి పిల్లలతో పాటు తల్లులు కూడా బాల్య జీవితంలోకి వెళ్ళి ఆనందం పొందుతారు.